పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మన ఊరు మనబడిపై వీడియో కాన్ఫరెన్స్, సర్పంచులు, హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లకు అవగాహన కల్పించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన. పెద్దపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం, అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో తుడిలో తప్పిన ప్రమాదం, సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి బాలింతకు నవ శిశువుకు స్వల్ప గాయాలు. ఈ నెల 20న మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ముట్టడి, అధిక సంఖ్యలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ విజ్ఞప్తి. హనుమంతునిపేటలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించిన ఎంపీడీఓ, ఎంపీఓ, సర్పంచ్, ఎంపీటీసీ పాలకవర్గ సభ్యులు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయంటున్న ఎంపీడీఓ. కాసులపల్లిలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి చెందిన కట్ట శకుంతల సత్యనారాయణాచార్యుల కూతురు వివాహానికి బిఎం పెళ్లి కూతురుకు చీర అందజేసిన ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సదయ గౌడ్. హనుమంతునిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బడిబాటలో భాగంగా 8 మంది విద్యార్థులు ప్రవేశం పొందారంటున్న పాఠశాల హెచ్ఎం.